కలిసొచ్చింది కాలమే, మంత్రగాడి ఇంద్రజాలమే. రాజన్నా, ఏయ్ రాజన్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి నన్ను చూడరా? హాయ్ బాబాయ్, నువ్వా? సమయానికి వచ్చేసి నువ్వు. అదేదో నా పేరు పెట్టి పిలుస్తున్నది ఏమని? రాజన్నా రాజన్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని పిలుస్తుందా? ఏటది నువ్వేటి? అవునరా, ఏటి ఏటేంది రాజన్న, ఎందుకు భయపడుతుండ్రు? ఆ మంత్రగాడు పాండుగాడు కలిసి ఉండండి, చూసొస్తాను. ఇప్పుడు తర్వాత వెళ్దాం. ఊరుకోండి, భయపడకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. రే, నువ్వు దేవుడిలా వచ్చావురా. ఆ పాండుగాడు మంత్రగాడు కలిసి ఊళ్ళో అందరిని అడ్డంగా నరికేస్తున్నారా? ఇప్పుడు నన్ను కూడా నరకపోతే తప్పించుకొని లాగేస్తుంది. ఇప్పుడు ఏటైపోయినదండి? అదిగో వాళ్ళు అక్కడే ఉన్నారా. అక్కడేం చేస్తున్నారా? రండి. ఏదో తొత్తు కొడకల్లారా, మిమ్మల్ని అమ్మినే ఇంట్లో కూకుంటే ఏట్రా పరిస్థితి? ఏమయ్యా, నువ్వు చెప్పినట్టే మీ వదినికి చేయాల్సిందంతా చేసి ఊరి నుంచి బయటకు పంపించేశాం కదా, ఇక చంపాల్సిన పనేంటి? చెప్పేవలేవాయ్, ఆ పిల్ల మీరు చెప్పినట్టు ప్రతి ఒడి దగ్గర పడుకుని బాధపడుతుంటే, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆస్తి గురించి పంచాయతీ పెడితే ఊరంతా నా మొహన కాండించి ఉమ్మేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? దాంతో పడుకున్న ప్రతి ఒడు కనపడకుండా పోయాడు. ఇప్పుడు దాని మీద ఆశపడి ఊరి పెద్ద కూడా పోయాడు. ఇక మనం ఏమీ చేయక్కర్లేదు, ఇది ఊరు మొత్తం చూసుకుంటది. ఇది శవాన్ని తీసుకెళ్లి ఊరిని అడిబోడును పడేసి ఊరు జనాన్ని నూతి దగ్గర తీసురండి. నేను కూడా దాన్ని అడిగి తీసుకొస్తాను. ఈ రోజుతో దాన్ని కథ ముగించేసి మనం ఆస్తిపని చేసుకుందాం. అర్థమైందా? అయింది, పోండి. అడసోతావేంటి? ఊర్లో అడ్డమైనడు నిన్ను అన్ని విధాలుగా వాడేసుకున్నాడు కదా, ఇన్ని రోజులుగా నీ ఆల్నా పాల నేను చూసుకున్నాను, నేను అనుభవించకూడదా? అది కింద పడే. నువ్వు పతివ్రతం అనుకుంటున్నావా? నువ్వు నా పక్కలో తొంగవలసిందే. ఎంత రోషం ఉన్న దానం అయితే వాళ్ళ పక్కలో పడుకున్నప్పుడు నేను ఉతిలో పడి సావాల్సింది కదా, వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు లేదా? అదిగో పడుకునుంది కదా, దానికి కూడా ఏదో ఒకరోజు నీకతే పడుద్ది. అమ్మా, ఇక్కడ పని ఏముందమ్మా? ఏ ఆగు అమ్మా, అమ్మా
పిల్లదలే